పట్టుకొచ్చిన మంత్రాన్ని ఎటువంటి మంత్రం అంటే ఆ మంత్రం పాట రాస్తుంది, పాడుద్ది, ఆడుద్ది. ఆ పాట రాసి ఆడి పాడుతుంటే ఇంటిన ఒక్కరు కూడా భూమి మీద ఉండరుల్లా, ఆకాశాన్ని అందుకుంటారేమో అన్నట్టు ఎగిరెగిరి పడుతుంటారు. ఉద్యమాన్ని ఊపిరిగా మలుచుకున్నటువంటి మనందరికీ ఇష్టమైనటువంటి తెలంగాణ బిడ్డ, మనందరం ముద్దుగా చిన్న గోరెటి అంకన్న అని పిలుచుకుంటున్నా. ఏ పూరి సోమన్న వస్తుందో. అన్నా ఈ దండమే, నీతో పాటు చెల్లె వచ్చింది శిరీష. ఎట్లున్నా చెల్లె? నీ గురించి కూడా అన్ని చెప్తాము. చెల్లె శిరీష, నల్గొండ జిల్లా మాలేపురం కదా, నీకు కూడా దండం చెల్లె. అన్నా నీ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు, అయినా కూడా ఇలా కలుసుకున్నాం కాబట్టి కొంతమందికి ఎరగ చెప్తాం. నీ కన్నోళ్ళ గురించి, నిన్ను కన్న ఊరు గురించి కొంచెం చెప్పరాదే. మా ఊరు వెలిశాలక, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం. అమ్మ అంజమ్మ, నాన్న పేరు చంద్రయ్య. సరేనా, చాలా విన్నా నీ గురించి. చాలా పేద కుటుంబంలో పుట్టినవంట, అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టినవంట. అమ్మ కూలికి వెళ్ళి నాలుగు నాళ్ళు సంపాదించుకొస్తేనే నాలుగు మెతుకులు పోయేవంట. మరి అటువంటి కుటుంబంలో చదువు సంధ్యా లేకుండా పాట పట్టుకుని పోరాటం మొదలెట్టినాం, జీవిత పోరాటం మొదలెట్టినాం, మన ఉద్యమ పోరాటం మొదలెట్టినాం. అది ఎలా సాధ్యమైంది? చిన్నప్పుడు నాన్న దూరమైండు. నాన్న దూరమైన తర్వాత బాధను దుఃఖాన్ని మర్చిపోవడానికి పాటను ఆయుధంగా మలుచుకున్నటువంటి సందర్భం. ఒక జీవితం మొత్తం కూడా పశువుల కాపరిగా ప్రారంభమైనటువంటి జీవితము. ఆ జీవితంలోనే పాట వచ్చింది. ఆ పాట ఉద్యమాల పాట, విప్లవాల పాటగా, ఆ పాటే ఒక కసిగా, నేను ఒక కవిగా గాయకునిగా ఈ సమాజంలో ఎదగాలనేటువంటి ఒక కసితోటి నేను పాటలు రాయడం మొదలైంది. అక్క నేను అంటే ఏదో కావాలని టైంపాస్ కోసం అనేటువంటి విషయం కాకుండా ఈ పాట ఒక జీవితాన్ని మార్చగలగాలి అనేటువంటి లక్ష్యంతో నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా చిన్నప్పుడు గద్దరన్న పాటలు టేప్ రికార్డులలో వినేది. గోరెటి వెంకన్న, విమలక్క, అమరవీరుడు కామ్రేడ్ మారోజు వీరన్న, వీళ్ళందరూ నాకు ఇన్స్పైర్క. ఆ క్రమంలోనే నేను పాట మాట రాస్తూ నేను అనేక వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వాలి, నేను పాడాలి, నా పాట ప్రజలు వందలాది మంది వినాలి అనేటువంటి తపనతో నేను ఉద్యమాల నుంచి అరుణోదయ అనే మాతృ సంస్థ అందులో నుంచి బహుజనం పాట అనే వేదికను ఏర్పాటు చేసుకొని ఇవాళ దాదాపు ఒక 150 పాటల వరకు రాసిన ఓ 3-4 సినిమాలలో ఓ అవకాశం ఆ పాటలు తీసుకుపోయింది. నారాయణమూర్తి గారు కూడా సినిమాల్లో నా పాటలు పెట్టడం జరిగింది. అంటే గురేటి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజన్న, గూడాంజన్న వాళ్ళందరితో నేను చిన్న వయసులో వాళ్ళందరి సమానంగా నన్ను కూర్చునేటువంటి అర్హత ఆ హక్కు పాటే కల్పించింది. ఆ పాట నేర్పిన అయ్యలకు, ఆ పాట పాడడానికి నాకు బువ పెట్టినటువంటి ఊరుకు నేను రుణపడి ఉంటా, నేను దండం పెడతాను. నీ పాటకు మేము కూడా రుణపడి ఉన్నామన్నా. ఎంత చైతన్యాన్ని కలిగించినో మేము మర్చిపోలేము. మరి ఒక మంచి పాటతో మొదలెడదామన్న మన దరుని. కడుపులో తెలంగాణ వచ్చిందనే సంతోషం ఉంది, కానీ కష్టాలు, కడుపు బాధ, కన్నీటి దుఃఖం బాధ ఇన్ని రోజులు వలపోతే మాత్రం ఆ దుఃఖం అట్లనే ఉంది. ఆ దుఃఖం తీరాలని, ఆ బాధలు పోవాలని, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ప్రజలందరి బతుకులు బాగుపడాలని నేను రసమై దరువు ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు, టీన్యూస్ ఛానల్ వారికి, ప్రజలకు, మనల్ని ఏలేటువంటి నాయకులందరికీ నేను పేరు పేరున చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఆ బాధ నుంచి, ఆ నేపథ్యం నుంచి నేను తల్లి నీ ఒడి నిండా త్యాగాల మూట, పల్లె నీ బతుకంతా ఉద్యమాల బాట, గాయాలేకుండా నిండా ఎత్తను
పాలు పన్నది ఎరుగకుండా కదిలెను నా నల్లగొండ, కదిలెను నా తెలంగాణ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోత, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోత. రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినొల్లానగబట్టి చెట్లకు వేలాడగట్టి. మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం. మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట. యుద్ధ కీర్తి సుత్తాలడుగుల సంవడి ఆటం, బండలు కబండని గరిచించే యాదగిరి పాట. ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఆరుట్ల కమలమ్మల ఆశయాల పాట, రాడి కళ్ళు స్వర్ణమ్మై నిలిచెను ఈ సోట. తెలంగాణ కోకిలయ్యి పాడెను లలితక్క, మండే అగ్ని కణమయ్యే మా రోజు వీరన్నా. ఆ బాటల తూందాముల తరువయ్యి లేసే ప్రతి ఘటనోద్యమ జ్వాలయ్యి పల్లెలన్నీ గదిలే. ఏమని పాడాలి ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డ, దొట్టి కొమురయ్య ప్రాణముదిలినట్టి గడ్డ. మీ సంరోషంగా దువ్వె రేణిగుంట రామిరెడ్డి, ఎదురొట్టిన బందగి సైసై గోపాలరెడ్డి. వేల కొలది వీరులు అసువులు బాసిన నేలన, ఎల్లలు ఎరుపెక్కి నిలిసే అమరుల బలిదానానికి. ఏమని పాడాలి పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఉప్పొంగె కెరటమై ఎగిసింది వెలిదండ, తల్లిని మెడల నిండ మూదుగు పూల దండ. సిరికొండ ఉర్లుగొండ అదిగో దేవరకొండ, పేరెళ్ళిన నందికొండ బాధలేదని మది నిండ. గెరిళ్ళ యుద్ధానికి నిలిచింది అండ దండ, శత్రుమూకలను గడగడలాడించను రాచకొండ. ఏమని పాడాలి ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గాయాల కోస. ఏమని పాడాలి Thank you.
శిరీష నీ సంగతి చెప్పలే. అంటే 10 సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఉద్యమంలో పాటలు పాడుతున్నావు, ఆడుతున్నావు, దరివేస్తున్నావు అని విన్నా. అవునా కదరా? అంటే అంత చిన్న వయసులో నీకు ఉద్యమం గురించి నీకు ఎట్టా తెలిసే? మా గురువు గారు ఏపూరు సోమన్న గారే తీసుకెళ్ళి. నిజానికి చుట్టం అవుతాడు కదన్న, కదా నువ్వు మరదల పిల్ల అవుతావు కదా. అవునా, మంచి పాట పట్టించిండ్రా బావా నీకు. సరే, ఉద్యమం అంటే ఏమనుకునేదాన్ని అప్పట్లో? తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు తీసుకురు కదా అక్క, అప్పట్లోనే నాకు మొత్తం మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అందు కొరకు పాడాలనిపించింది, గురువు గారు తీసుకెళ్లారు. ఇవాళ మరి ఒక జబర్దస్త్ పాట పాడాలి. సరే అక్క. ఏ పాట పాడుతావు? ఎవరు నేర్పిన పాట? మా గురువు గారు ఏపూరు సోమన్న రాసిన పాట, అలల మీద సాగుతున్న నావలు. చాలా హైలస్తో హైలస్తా కానీ అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా. అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించను ఏరునా. ఆ మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించను ఏరునా. అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించను ఏరునా. గల గల జలపాతం సంగీతానాదాలై ధన 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 గుండె దర్వే జన విముక్తి గానాలై ధన 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 గుండె దర్వే జన విముక్తి గానాలై స్వయం పాలనాయేలిన సర్వాయి పౌరుషమై స్వయం పాలనాయేలిన సర్వాయి పౌరుషమై సమ్మక్క సారక్కల తుడుమ్మోత నినాదమై వందగి కొమరం భీము ఐలమ్మ కొమురన్నల వందగి కొమరం భీము ఐలమ్మ కొమురన్నల వేల కొలదిగా అమరుల త్యాగాల దారిలోన. అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా. అలల మీద సాగుతున్న నావల అల్లుకొని ఎట్టి సాకిరి ముక్తి కై ఎగిసిన పిడికిల్లల్లో ఎట్టి సాకిరి ముక్తి కై ఎగిసిన పిడికిల్లల్లో గడిలపై తిరుగుబాటు గర్జించిన రోజుల్లో గడిలపై తిరుగుబాటు గర్జించిన రోజుల్లో నైజాముకే గోరి కట్టి రజాకార్ల తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టి రజాకార్ల తరిమి కొట్టి యుద్ధగీతి యుద్ధ గీతి సుత్తాల బండి యాదగిరులయ్యి భూమి పోరు నడిపినప్పుడు భుజం కట్టి లేపినట్టి అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా. అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా. అనచబడ్డ కుల గొంతుక అగ్గి మంటలైన పాట పూలే అంబేద్కరుల ఆలోచన చెప్పే పాట పూలే అంబేద్కరుల ఆలోచన చెప్పే పాట కులవర్గ పోరాటమే మారోజు వీరన్న పాట కులవర్గ పోరాటమే మారోజు వీరన్న పాట మహనీయుల దారిలోన నడిచెను బహుజనం పాట
మహనీయుల దారిలోన నడిచెను బహుజనం పాట జనహోరు సంద్రమైన తెలంగాణ ప్రజల పాట జనహోరు సంద్రమైన తెలంగాణ ప్రజల పాట పీడిత ప్రజల విముక్తి ఏ పురి సోమన్న పాట కలల మీద సాగుతున్న నా వల పాట పల్లెల్లో ప్రవహించను ఏరునా కలల మీద సాగుతున్న నా వల పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా పాట పల్లెల్లో ప్రవహించని ఏరునా అన్నా ఈ పాటకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నిజంగా ధన్యం అన్న, ఈ నేల మీద పుట్టడమే అదృష్టం అన్న. నీ ఈ పాట రాసినందుకు దిగుతుంది అన్న. నువ్వన్నీ నువ్వు రాసిన పాటలే పాడతావని మాకు తెలుసు, కానీ అప్పుడప్పుడు గద్దరన్న గొంతుక నీలో వినిపిస్తుంది. అంటే మరి ఆయన పాడిన పాట, ఆయన రాసిన పాట నీ గొంతుకలో వినబడితే కూడా అదే ఊపొస్తుంది. ఆ పాటే పొద్దు తిరుగుడు పువ్వు పాట కదన్న. మరి ఆ పాట మా కోసం పాడతావా? గద్దరన్న పాట సోమన్న నోట. ఓలే ఓలే ఓలో హోలీ అహోలం హోలీ అహోలా హోలీ అహోలా ఓలే ఓలో ఓలా పొద్దు తిరుగుడు పూ పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకును ముద్దాడే చిగురాకును ముద్దాడే ole ole bala ole 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 potu dirugudu puvu pottunu muttade heli pottunu muttade adavilo vennelamma aakunu muttade chiguraakunu muttade ole ముత్తాడి కోకిల గొంతును ముత్తాడి కోకిలమ్మ గొంతును కొమ్మలు ముత్తాడి చెట్టు కొమ్మలు ముత్తాడి మనసు మనసు కలుసుకుంటే మమతలు ముద్దాడే తొలి ప్రేమలు ముద్దాడే పడసు వయసు కలుసుకుంటే ప్రాయం ముద్దాడే తొలి ప్రేమలు ముద్దాడే ఒలే ఒలే ఓలో ఒలియా హోలా ఒలియా హోలా ఒలే ఓలో ఒలియా హోలా ఓ ఒలే ఓలో ఒలియా హోలా ఓ తల్లి ఏరు ఆహా పిల్ల ఏరు ఏడిసి ఏడిసి తల్లిని ముద్దాడే తల్లిని ముద్దాడే తల్లి బాల పొదుగును పాపలు ముద్దాడే పసు పాపలు ముద్దాడే ముద్దాడే తూ టాలు
భూమి ముద్దాడే భూ తల్లి ముద్దాడే. గద్దరన్న ఈ గడ్డ మీద పుట్టినందుకు ప్రతి ఒక్కరు గర్వంగా ఒకసారి అన్నకు ఒకసారి గట్టిగా సప్పలు కొట్టండి.